ప్రేమించుకున్నాను రా సినిమా అంటే ఇప్పటికేసినా కానీ అందరం కూడా చూస్తూ ఉంటాం చాలా అంటే దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా సర ఆ సినిమాలో బాగా గుర్తుండిపోయే ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏదన్నా షూట్ తర్వాత కానీ షూట్లో కానీ వెంకటేష్ బాబుతో కానీ బాగుంటుంది ఆయనతో ఏ హీరోతోనే బాగా క్లోజ్గా మూవ్ అయ్యేది ఎవరయ్యా అంటే బాలకృష్ణ గారండి మోహన్ బాబు గారు అస్సలు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇట్లాంటిదే ఉండదు ఎలా ఉంటుందంటే నేను ఆయన రాజాబాబు అనుకుంటాను వాళ్ళ ఇతంతో చేస్తున్న మనోజ్తో ఆయన లొకేషన్కి వచ్చి చూసి నాతో ప్రత్యేకం ఇట్లా వెళ్ళాలి ఆయన యమదొంగ చేస్తున్నారు అప్పుడు ఇక్కడ రామజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి షూటింగ్ వెళ్ళిపోయారు ఏదో పలకరించారో అంత అయిపోయింది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు మేనేజర్కి చేసి సారీ అయ్యా చెప్పకుండా వచ్చేసాను అని చెప్పని పర్వాలేదులేండి ఈ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఎన్నాళ్ళు చేయాలి నేనన్నా ఎప్పుడు నీ చేత అది చేయించాను ఇది చేయించాను అని నేనన్నా ఈ పూట క్యారెక్టర్లు ఏంటండి అంటే హీరోయిన్ ఉంది కదా ఆవిడికి నా మూలానే ఏమన్నా మేలు జరుగుద్దేమనండి నా ఆవిడ వల్ల నాకేం మేలు కొత్తగా చేసింది ఆ అమ్మాయి కాదు తాప్సీ కాదు ఆ అమ్మాయి ఏదో ఆ తర్వాత హీరో ఉన్నాడు హీరో అన్నారు ఒప్పుకున్నా అతని మూలంగా నాకు కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది అని చెప్పాడు నవ్వాడు తర్వాత మేనేజర్ అడుగుతున్నాడు అదేంటి సార్ అట్ట మాటాడు ఏమవుతాయా ఏమన్నా తప్పే అదే ఆయన అంటే అంత భయం అవును చాలామందికి భయం చాలామందికి ఇదే కాదు యమజాతకుడు చేస్తున్న జడ్జి క్యారెక్టర్ అన్న ఆయన మేకప్ అది తీసేశారు సాయంత్రం అయిపోయింది కూడా పడుతుంది వాన పడుతుంటే జడ్జి క్యారెక్టర్ కూర్చోటాన్ని లైటింగ్ చూస్తున్నారు క్లోజ్ తీయటానికి లైటింగ్ చూస్తుంటే అంతలోకి ఆయన తిట్టుకుంటూ వచ్చేసారు తెలుసు కదా నోటి తిరితే బూత్లే మాట్లాడతాడు ఆయన ఎవరు మోహన్ బాబు గారు ఆ ప్యాండి షూటింగ్ ఆ ప్యాండాయ్యా నేను చెప్తున్నా అని చెప్పాను పక్కనే శ్రీహరి ఉన్నాడు అందరికీ భయం ఉనికిపోతున్నారు ఏంటి సంగతి ఏంటి సంగతి ఏంటి సంగతి అని ఏయ్ ఆ ఏయ్ నన్ను ఏమయ్యా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నాను నాకేం అర్థం కల ఆయన సంగతి తెలుసు ట్యాట్రమ్స్ ఈయన మొట్టమొదటి సినిమా అడవిలో అన్నకే నాకు ఇవి పోయారు నేను దొరక దొరకల ఏంటి నా గురించి నేను అనుకోవటం అని చెప్పానంటే అవును నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని రెండోసారి అన్నారు అప్పటికీ మాట్లాడలే నేను అప్పుడు శ్రీహర్ అన్నాడు తను తాను ఎస్విఆర్ అనుకుంటాడు అన్నా అన్నాడు నాకు నాకు అర్థమయ్యింది సార్ ఆయన దృష్టి దోషానికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్ అన్న అస్సలు సెట్స్లో మొత్తం ఒక్కళ్ళు కూడా విపరీతమైన నవ్వులు విపరీతమైన నవ్వులు ఆయన కూడా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నా పక్కన ఉన్న లైట్ బాయ్ అన్నాడు ఏంటి సార్ అట్టా చెప్పాను ఏమైందా అన్న నాకు తడిసిపోయింది సార్ అన్నాడు ఇందుకు అసలు మ్యాటర్ ఏంటి మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ నేను నేను నన్ను నేను ఎస్వి రంగారావు లెవెల్లో అనుకుంటున్నాను అని శ్రీహరి ఎక్కించి తీసుకొచ్చాడు ఆ శ్రీహరి ఆ మాట అనగానే నాకు అర్థమైంది ఎక్కించాడని దాంతో అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ చేస్తుంటారు ఆయన అసలు మామూలుగా జోకులేరండి ఓకే మామూలుగా వేరు అమ్మో చాలా చాలా స్టార్ట్ అనగానే లేకపోతే మాత్రం మా అట్టాగే తిడతారు అది కూడా అంతే శ్రీహరి గారు ఎలా ఉండేది శ్రీహరితో చాలా సినిమాలు చేశాడు బాబాయ్ 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 అంటాడండి నేను అబ్బాయి అంటాను బాబాయ్ బాబాయ్ అనేవాళ్ళు మనకంటే ముందు పోతే మనకి ఎంత బాధ ఉంటుందో చాలా చాలా గృహప్రవేశానికి పిలిచాడు గృహప్రవేశానికి ప్రవేశానికి నిజంగా మంచి ఆర్టిస్ట్ అండి శ్రీహరి అంత బ్యాడ్ దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు కానీ అది కొంత అతను కూడా నాలాగానే నేను తొందరగా జాగ్రత్తలు తీసుకున్నట్టే అతను కూడా ఏదో ప్రాబ్లం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి షూటింగ్ చేస్తూనే పోయాడు అది ఒకసారి మంచి సినిమాలు చేశాం మంచి సినిమాలు చేశాం చాలా క్లోజ్గా ఉండేవాడు నేను అడ్వైజ్ ఇచ్చారు హెల్త్ పరంగా కొంచెం బాగాలేనప్పుడు కొంచెం చూసుకోబ్బా అని నేను కలవలేదండి తర్వాత అసలు అదే నేను చెప్తున్నాను కదా నలుగురితో కలవను ప్రత్యేకం వెళ్ళను ఇట్లా పాయన అతను ఒంట్లో బాగాలేదు అనే పద్ధతే తెలుస్తుంది తప్ప ఏ రకంగా ఉంది మనం వెళ్ళి చెప్పాలి అనేది చెప్తున్నానే కొంతమంది అయితే కంపల్సరీగా వెళ్తారండి వెళ్ళాలి కూడాను రూల్ ప్రకారం నేనైతే ఆ డిస్టెన్స్లోనే ఉండేవాడిని పెద్దగా ఇబ్బంది లేదు అందువల్ల ఇప్పుడు నన్ను ఎవరైనా మీరు అడిగారు చూసారా పలకరించారా అని నన్ను పలకరించకపోయినా నేను డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు కూడా అంతే మెయింటైన్ చేస్తారు కదండి బాలయ్ బాబు గారి సినిమాల్లో ఆల్మోస్ట్ ఉంటారు బాలయబాబు గారి సినిమా అంటే మీరొకరు చలపతిరావు గారు ఒకళ్ళు కొంతమంది ఉన్నారు కరుడు కట్టిన విలన్స్ అని చెప్పొచ్చు మేము మీ ట్రూప్ అంతా ఉంటుంది ఆయనతో పాటు జయప్రకాష్ రెడ్డి గారు ఉంటారు ఆల్ మోస్ట్ ఎలా ఉండేది బాలయ్య ఆయనతో చాలా జోక్యాలకి ఉంటుందండి షార్ట్ అవ్వే ఆయన షార్ట్కి వెళ్ళి వచ్చారు అనగానే ఆయన ఆ లొకేషన్లో ఏం చేస్తారంటే టీపాయ్ వేస్తారు కా దాని మీద క్లాత్ వేస్తారు డ్రై ఫ్రూట్స్ ప్యాకలో పెడతారు అక్కడ కంపల్సరీ పెట్టంగానే షార్ట్ అవ్వగానే రెడ్డి గారు రండి ఆయనతో ప్యాక్ ఆడాలి ఎవరు గెలిచేవాళ్ళు ఎవరు గెలిచినా ఒకటి ఆయన ఏమో కొన్ని రెండు రోజులు ఏదో డబ్బులతో ఆడరు సరదాగా ఆడతారు అట్లా ఉండేది డబ్బుల గురించి ఎప్పుడు అసలు ఆయన పైగా ఎక్కువ డబ్బులు కూడా ఆడరు పెద్ద కా స్టేక్ కూడా ఆడరు ఆటక రూపాయి అన్నట్టు ఆడతారు అంతే చాలా చిన్నగా కామ కాలక్షేపం కావాలంతే ఆయన అలాగే పిలిచేవాళ్ళు దగ్గర కూర్చోబెట్టుకునేవాళ్ళు జనరల్గా కొంత కొంతమంది హీరోలు ఏం చేస్తుంటే మనం వెళ్ళి నమస్తే అన్నామనుకోండి కూర్చోండి అని చెప్పని అంటూ ఉంటారు ఆయన అలాగే అది పిలుస్తారు ఆయన ఒకరు మోహన్ బాబు గారు ఒకళ్ళు ఏయ్ ఏంటి అక్కడ కూర్చున్నా కూర్చోకడు అట్లా పిలుస్తారు ఏ మాట బ్రహ్మ నాగార్జున గారు నాగార్జున గారు ఎన్ని సినిమాలు చేశానండి ఓకే ఆయన ఆయనలా ఉంటారు అది అస్సలు ఎవరు కూడా సీరియస్ అయ్యే పని లేదండి చాలా జోవ్యాలుగా ఉంటారు ఏదైనా చెప్తే నవ్వుతారు చక్కగా రిసీవ్ చేసుకుంటారు చాలా సినిమాలు చేశాను నేను చేసిందంతా పెద్ద హీరోలతోనండి ఈ రకమైన మోహన్ బాబు గారు చిరంజీవి గారు నాగార్జున గారు పవన్ కళ్యాణ్ ఇట్లా పవన్ కళ్యాణ్ గారితో రెండు మూడు చేశాను పెద్ద క్యారెక్టర్లేం కాదు అట్లా ఈ మన యంగ్ హీరోస్తో మాత్రం చే నితిన్తో రెండు సినిమాలు చేశాను కానీ కాంబినేషన్ లేదు ఎన్టీఆర్తో రెండు సినిమాలు చేశాను కాంబినేషన్ లేదు మన తారకరత్నంతో చేశాను తారక రత్నం తర్వాత మన ఈయన వాళ్ళ బ్రదరు కళ్యాణ్ కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్తో రెండు సినిమాలు చేశారు రెండు మూడు సినిమాలు చేశాను ఒక్కోసారి ఏముంటుందంటేనండి బికాస్ ఆఫ్ మై ఏజ్ ఆర్ వాట్ ఎవర్ ది హెల్త్ ప్రాబ్లం నాకు డ్రాప్ అవుతున్నాయి నేమ్స్ డ్రాప్ అయిపోతున్నాయి అందువల్ల అలా ఇలా చేశాను కానీ చరణ్తో ఏం చేయలేదు ఇట్లా కొన్ని ఉన్నాయి చేయాలి రామ్తో కూడా చేశాను ఒకటి రెండు సినిమాలు నాకు తెలిసి బట్ చిన్న చిన్న క్యారెక్టర్స్ దాంతో నితిన్ చేశాను కానీ వాళ్ళతో కాంబినేషన్లో కనీసం రెండు సీన్లు ఉంటే గుర్తు వస్తుంది ఇది ఇప్పుడున్న జనరేషన్ లేకపోతే అంత పెద్ద హీరోలతోనే ప్రాబ్లం ఏమీ లేదు నాకు ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద అంటున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనతో ఎలా ఉండేదండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఆయన చాలా జోగా ఉంటారండి ఆయనతో ఇంద్ర హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్కి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాం ఆయన మాతో పాటే బస్సులో వచ్చారు మాతో పాటే బస్సులో వచ్చి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కొంచెం అప్పుడు డల్ లో ఉన్నారు అంటే రిక్విప్ అయ్యారు ఆయన జేబులోంచి రెండు సార్లు పర్స్ కొట్టేశారు పర్స్ కొట్టేసి గారు బాగుంది ఆ తర్వాత నన్ను చూసి ఈయన అనేవాళ్ళు అక్కడ డైలాగ్ చెప్పేవాడు పక్కనాడు పక్కనాడు వాడే చెప్పేసేవాడు పగొడికి దండం పెడతావేంటి బావా అని చెప్పాను ఉంది ఆ మాట చెప్పగలము అనేవాళ్ళు ఇట్లా ఉండేది దాంతో తిరిగి బస్సులో వచ్చేటప్పుడు కూడా మాతోనే వచ్చారు మళ్ళీ సూర్యాపేటలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే అక్కడ వాళ్ళు డిన్నర్ ఇచ్చారు అక్కడ చేసా అది నేను చెప్పా ఎట్లా అన్నారండి అంటే అంతేనండి సినిమా సక్సెస్ అయితే ఒక్క డైలాగ్ ఉన్నా కూడా అలా హిట్ అవుతాడు గుర్తుపడతారు అని అలా సరదాగా ఉంటారు ఇద్దరు ఎవర్ గ్రీన్ అనమాట ఇండస్ట్రీ హిట్ అది ఎవర్ గ్రీన్ ఆ సినిమాలో చేసిన ప్రతి పాత్రలు కూడా సూపర్ డూపర్ అంతే కదా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఎక్కడెక్కడ తీసినా కూడా చాలా అద్భుతమైన పిక్చర్ చాలా అద్భుతంగా తీశారు వీళ్ళిద్దరి మధ్య ఏం డిఫరెన్స్ కనపడింది మీకు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్పగలరు తేడా ఏం ఉండదు తే అందరూ క్లోజ్గానే ఉంటారు కాకపోతే అందరూ అందరితో క్లోజ్గా ఉండాలని రూల్ ఏం లేదు కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళు పొరపాటున ఏదైనా టీ తాగుతుంటే కూర్చోండి అంటాం టీ తెలు అందరూ చేస్తారు అందరు చేస్తారు ఎవరు అందరిని అంటే ఇక జూనియర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా కూర్చోండి అంటారు చేస్తారని చెప్పలేం కానండి బట్ ఒక రికగ్నిషన్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ గౌరవిస్తారు అందరూ గౌరవంగా చూస్తారు ఏజ్ పరంగా కానివ్వండి ఇంకోటి కానివ్వండి సో అన్నయ్యతో వర్క్ చేశారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయనతో కాంబినేషన్ తక్కువ అండి ఓ సాంగ్లోనే చేశాను ఆ తర్వాత ఒక హాస్పిటల్ ఇది చేశాను బ్యాడ్ ఏంటంటే అన్నయ్యలో అసలు అదే తమ్ముడు సారీ తమ్ముడిలో డైలాగ్ లేదు అసలు డబ్బింగ్ లేదు ఆ తర్వాత ఇంకోటి అయింది మన కరుణాకరణ్ సినిమా ఒకటి చేశాను నేను అది తప్ప అది కూడా అది నా అది ఇది ఆయన కాంబినేషన్ లేదు అంతే ఆయనతో చేసిన రెండే నాకు గుర్తున్నంతవరకే ఆయనతో ఏదైనా పర్సనల్ ఉందా పెద్దగా లేదండి ఆయన మీటింగ్లకి మాకు కూడా రారు చిరంజీవి గారు వస్తూ ఉంటారు చిరంజీవి గారు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆయన్ని అప్పుడు మాకు చాలా బాగుండేది ఓసారి నేను ఇంగ్లీష్లో ఏదైనా లెటర్ రాయాలంటే నేను పెద్ద చదువుకోవాలి ఎస్ఎల్సీ వరకే చదువుకున్నాను పాత ఎస్ఎల్సీ ఇంగ్లీష్లో ఏదైనా లెటర్ రాయాలంటే ఏవిఎస్ గారు నాకు చెప్పేవాళ్ళు కొన్ని కొన్ని లెటర్లు రాయటానికి అది లెటర్ ఒకసారి నాగేశ్వరరావు గారు మీటింగ్లో వచ్చి నేను రాసిన లెటర్ చూసి ఎవరు రాశారు ఇది అన్నారు నేను బాగా రాసావయ్యా అని చెప్పని మెచ్చుకున్నారు అలాగే ఒకసారి జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఖాళీ అయినప్పుడు మీటింగ్ ఇట్లాగే జరుగుతుంటే నన్ను అందరూ ప్రపోజ్ చేస్తే చిరంజీవి గారు ఏంటి మరి జాగ్రత్త చేయాలన్నారు సార్ పోస్ట్ అవసరం లేదు నేను ఏదైనా చేస్తానే ఉంటాను ఆఫీస్కి అని చెప్పాను అన్నాను అట్లా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయన ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చి ఓసారి ఇట్లాగేదో టైంకి ఆయన ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది నేను పోస్ట్ దగ్గర ఆయన ఏదో పనిలో ఉన్నారు కూర్చోబెట్టి కాఫీ తెప్పించి ఇచ్చాడు ఆ మర్యాదలకి ఏమో లోటు చేయరండి ఏ హీరో కూడా ఎందుకంటే అందుకనే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఎగిరెగిరి పడుతుంటే ఎక్కడ ఆగుతారండి వాళ్ళు అదేం చేయరు అంత జాగ్రత్తగా చక్కగా అందరితోనూ మాట్లాడుకుని